మిస్టర్ కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని భారత క్రికెట్ అభిమానులకు షాక్ ఇచ్చాడు. టీమిండియాను దాదాపు 10 ఏళ్ల పాటు విజయపదంలో నడిపిన ధోని సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఈ నెల 15 నుంచి ఇంగ్లాండ్తో జరగబోయే వన్డే టీ20 సిరీస్ జట్టు ఎంపికకు 2 రోజుల ముందే కెప్టెన్సీ బాధ్యతలకు స్వస్తి చెబుతున్నట్టు ప్రకటించాడు. అయితే ప్లేయర్గా కొనసాగుతాడని బీసీసీఐ తెలిపింది. ఇంగ్లాండ్తో జరగబోయే సిరీస్ కోసం శుక్రవారం సెలక్షన్ జరగనుంది. ఆ సెలక్షన్లో ధోని వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ గా అందుబాటులో ఉంటాడని తెలిపింది. ధోని వైదొలగడంతో ఇక విరాట్ కోహ్లీయే అన్ని ఫార్మాట్లకు కెప్టెన్ కానున్నాడు. 35 ఏళ్ల ధోని 2014లో ఆస్ట్రేలియా టూర్లో టెస్టులకు గుడ్ బై చెప్పాడు. అప్పటి నుంచి పరిమిత ఓవర్ల క్రికెట్ లో మాత్రమే ఆడుతున్నాడు. బహుశా బీసీసీఐలో ఇటీవల తలెత్తిన పరిణామాలకు మనస్తాపం చెంది మిస్టర్ కూల్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడని భావిస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.